Hi friends, welcome to Telugu Trading Academy channel. So friends, ivala market live anedi ee vidhanga trade avutundi veti yokka stocks minda meer focus cheyali anukunnatlayite ee yokka news anedi meeku important ga untundi. So sensex chusukunnatlayite 200 pointlu nashtipoyindi. So adhe vidhanga nifty chusukunnatlayite 11800 points daggara low ga trade anedi konasagutundi. So poorthi vishayalu manam ee video lo telusukundam. Randi friends, skip cheyakunda chudandi. So morning షేర్ మార్కెట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది ఓపెన్ అవడంగానే బెంచ్ మార్క్ ఇండిసెస్ ఫ్లాట్ గా ఓపెన్ అవడం ఉంది. సో నిఫ్టీ చూసుకున్నట్లయితే బిలోగానే ట్రేడ్ అవుతుంది 11800 లెవెల్స్ నుంచి. ఇంకా మార్నింగ్ అప్డేట్స్ 9047 చూసుకున్నట్లయితే సెన్సెక్స్ అనేది 158.12 పాయింట్లు నష్టపోయింది. అదేవిధంగా 0.4% నష్టపోయి 39371.60 దగ్గర ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్లయితే ఇదే సమయానికి 46.90 నష్టపోయి 11796.90 దగ్గర ట్రేడ్ కొనసాగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే 580 షేర్లు గాను అడ్వాన్స్ అవునట్టు మనం చూస్తున్నాము. ఇంకా 864 షేర్స్ అనేది తగ్గుముఖం పట్టున్నాయి. ఇంకా 75 షేర్లు అనేవి వాటి యొక్క అన్చేంజ్డ్ పొజిషన్స్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా ఈ యొక్క బెంచ్ మార్క్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ ట్రేడింగ్లో 11800 లెవెల్ డౌన్ అయ్యి ట్రేడ్ అనేది కొనసాగుతుంది. ఇంకా మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి చూసుకున్నట్లయితే ఈ శుక్రవారం నిఫ్టీ అనేది 11850 దగ్గర కొనసాగుతుంది. ఇది ఓపెన్ అవ్వగానే సెన్సెక్స్ అనేది ఒక్కసారిగా 41.81 నష్టపోయి 39487.91 చేరుకుంది. ఇది మార్నింగ్ ఓపెన్ అవ్వగానే. ఇంకా నిఫ్టీ చూడగానే కూడా ఓపెన్లోనే డౌన్ఫాల్ అనేది కొనసాగుతుంది. 7.30 పాయింట్లు నష్టపోయి 11836.50 చేరుకుంది. ఇది ఓపెన్ అవ్వగానే చూసుకున్నట్లయితే షేర్స్ అనేది ఒక్కసారిగా 309 షేర్స్ అనేది అడ్వాన్స్ అయ్యి 242 షేర్స్ అనేది డిక్లైన్ అయ్యి ఉన్నాయి. ఇంకా 22 షేర్లు చూసుకున్నట్లయితే వాటి యొక్క పొజిషన్స్ అనేది చేంజ్ కాకుండా ఉన్నాయి. ఆ సమయానికి ప్రజెంట్ ఆ సిచ్యువేషన్కి కంపెనీస్ ఏవైతే గెయిన్ లూజర్స్గా ఉన్నాయో చూసుకున్నట్లయితే బీపీసీఎల్, హెచ్యుఎల్, ఆర్ఐ, మారుతి సుజుకి కంపెనీస్ అనేది మేజర్ లాజర్స్గా ఇండిసెస్లో కొనసాగాయి. ఇంకా గెయిన్స్ చూసుకున్నట్లయితే ఇండియా బుల్స్ హౌసింగ్, ఎస్ బ్యాంక్, గెయిల్, జీ ఎంటర్టైన్మెంట్స్, ఇండస్ ఇండియా బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, పేజ్ ఇండస్ట్రీస్ అనేవి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇంకా సెక్టర్ వైజ్గా చూసుకున్నట్లయితే మెటల్, బ్యాంకింగ్, ఐటీ ఈ రంగాల్లో ట్రేడ్ అనేది హయ్యర్గానే కొనసాగుతూ ఉంది. ఇంకా సమ్ కంపెనీస్ చూసుకున్నట్లయితే ఎనర్జీ రంగాల్లో ఎఫ్ఎంసీజీ, ఫార్మా చూసుకున్నట్లయితే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనపరుస్తుంది. ఇంకా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఓపెన్ ఆఫర్ అనేది ప్రకటించి ఉంది. సో వీళ్ళ యొక్క 13.82 crores యొక్క షేర్స్ అనేది రిలయన్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్కి 230 రూపాయల లెక్కన షేర్ అనేది కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. జూలై సిక్స్టీన్త్ నాటి క్లోజింగ్ వచ్చి జూలై 29 నాటికి. ఇంకా మన ఇండియన్ రూపీ ఓపెన్ అయ్యేసరికి 69.19 రూపాయలతో ఉంది డాలర్లతో. ప్రీవియస్ క్లోజ్ చూసుకున్నట్లయితే ఇది 69.27 రూపాయలుగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ ప్రజెంట్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్. మరి ఇలాంటి స్టాక్ మార్కెట్ న్యూస్ ప్రతి ఒక్కటి మీరు అప్డేటెడ్గా పొందాలి అని అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో అంతేకాదు ఫ్రెండ్స్, మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ట్రేడ్ చేసుకోవాలి, మేము ఇన్వెస్ట్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మీకు ఫస్ట్ డిమాట్ అకౌంట్ అనేది అవసరము. సో దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో ఆ డిమాట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు ఆలస్పీడ్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా మీకు ఉచితంగా లభిస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.